హలో, హలో. కంట్రీ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. వర్మ అని ఒకతను డీల్ చేశాడు. యూ షుడ్ బి కంప్లీటింగ్ ద టాస్క్. సో ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. హలో హలో, డీటెయిల్స్ చెప్పచ్చా? అసలు నేను ఎవరో కూడా అడగరా? అవన్నీ నాకెందుకు? నువ్వు ఒక కిల్లర్వి, నేను చెప్పిన వాళ్ళు చంపడమే నీ పని. సో డీటెయిల్స్ చెప్పచ్చా? యా, చెప్పండి. ఒక ముసలాయన, హైట్ అరౌండ్ 6 feet, వాడి దగ్గర ఉన్న క్యాసెట్ మీ కంపెనీలో సబ్మిట్ చేయి, ఐ విల్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇవన్నీ చాలా కామన్ ఫీచర్స్. సే సంథింగ్ యూనిక్. ఓకే. వాడు బ్లూ చెక్ షర్ట్ వేసుకుని ఉంటాడు. ఓకే. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? December 12th, టైమ్ అరౌండ్ 6 PM, లొకేషన్ నీకు మెసేజ్ చేస్తా. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పని కరెక్ట్గా జరగాలి. యా, డెఫినెట్లీ. Mama, I just can't.
killed a man, put a gun against his head, pull my trigger, now he's dead. Mama, life had just begun, now I've gone and thrown it all away. సార్, కొరియర్ నాకా? విక్రమ్ వర్మ అంటే మీరే కదా? అవును. అయితే మీకే సార్. సరే, ఇలా ఇవ్వండి. అసలు ఏముంది బాక్స్లో? నేను మొన్న కంప్లైంట్ సబ్మిట్ చేసిన క్యాసెట్ మళ్ళీ నాకే వచ్చిందేంటి? ఈ క్యాసెట్ వింటున్నావు అంటే నేను చచ్చిపోయి ఉండాలి. సారీ, నీ చేతిలో చంపబడి ఉండాలి. నాకు నీ పేరు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నేను నీ భవిష్యత్తుని. ఇలా గతంలోకి వచ్చి నన్ను నేనే చంపుకున్నా. సింపుల్గా చెప్పాలంటే సూసైడ్. ఇప్పుడు నేను ఈ ఆడియో రికార్డ్ చేసినప్పుడు ఇట్స్ 12 జనవరి 2060. నాకు సూసైడ్ చేసుకునే అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నావా? కష్టం నాకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి. 20 జనవరి 2060కి ఈ భూమి మీద ఒక ఆస్ట్రాయిడ్ పడబోతుంది. అది పడడం వల్ల భూమి మీద ఉన్న ప్రతి వాల్కనో ఎరప్ట్ అవుతుంది. వరల్డ్ మొత్తం టాక్సిక్ గ్యాస్తో నిండిపోతుంది. ఆ నరకం అనుభవించి చావడం కన్నా గతంకి వచ్చి కొన్ని రోజులు బతికి చనిపోవడం బెటర్ అని చచ్చిపోయాను.